ఇప్పుడు ఫోకస్ లోకి వచ్చిన ఆయన పేరు జీకే, అంటే గురజాడ కృష్ణమూర్తి. భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టు ఈ భూమి మీద ప్రతి ఓడు డబ్బు చుట్టూ తిరిగేస్తుంటాడు. కానీ వండర్ ఏంటంటే ఆ డబ్బు మాత్రం జీకే చుట్టూ తిరిగేస్తుంది. గమ్మును కొట్టేహ. ఈయనకున్న 40,000 కోట్లనే 100 కోట్లకు పెంచేసుకుని ప్రపంచ కోటీశ్వరులు ఒకటి అయిపోవాలన్నదే జీకే జీవితాశయం. ఈవిడ పేరు రాజ్యలక్ష్మి. జీకే లైఫ్ పార్ట్నర్ కమ్ బిజినెస్ పార్ట్నర్. ఇతను పెద్ద కొడుకు, ఇతనేమో ఇల్లరకం అల్లుడు. ఈవిడ జీకే గారి కూతురు. ఈవిడ కోడలును. జీకే జీవితాశయం కోసం వీళ్ళంతానే మనుషులా మిషన్లా అనే రేంజ్లో తెగ పనిచేస్తూ ఉంటారు. ఈ మిషనరీ ఫ్యామిలీలోని ఓ బుల్లి సిరంజ ఉన్నాడు, పేరు కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణ కాదండోయ్, శ్రీకృష్ణ. వీళ్ళంతా పనిచేసే మిషన్లు అయితే ఈడ అప్పుడప్పుడు వచ్చే రిపేర్ లాంటాడు. ఈ ఇంటికి ఈడే టెన్షన్, ఈడే రిలీఫ్. నమస్కారం పూజారి గారు. నమస్కారం. ఏమిటి ఈరోజు తులాభారం ఏమైనా జరుగుతుందా? తులాభారం ఉంది కానీ స్వామివారికి కాదు. మరి జీకే గారి అబ్బాయికి ఈరోజు అతని పుట్టినరోజు. తులాభారం దేంతో తోస్తారు? బియ్యం బస్తాలతోనా బెల్లం దిమ్మలతోనా? బియ్యం బస్తాలతోనూ బెల్లం దిమ్మలతోనూ తోచాల్సిన అవసరం వాళ్ళకేంటండి? నోట్ల కట్టెలతో తోస్తారు. నోట్ల కట్టెలతో తులాభారం చూపించుకుంటున్న ఆ క్యాష్ పుత్రుడు ఎవరండి బాబు? వీడికి ఇన్ని కోట్లు ఉన్నాయంటే నమ్మాలనిపించట్లేదు కదా? ఇవి ఒకసారికి నమ్మండి ప్లీజ్. మొత్తం డబ్బు తిరుపతి హుండీకి పంపించండి. ఓకే సార్. పదా సార్, అబ్బాయి గారు ఈ సంవత్సరం 2 కేజీలు పెరిగి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ ఆనంద సమయంలో స్టాఫ్ అందరికి బోనస్లు ఇద్దాం సార్. బోనస్ ఏంటి? బోనస్లు బోనస్లు అంటే తెలీదా సార్? డబ్బులు ఇవ్వడం అంటే నాకు చిరక్కని తెలియదా? మాకు తెలుసు సార్, మీకే ఇవ్వాలని తెలీదు. బాబు ధర్మం చేయండి బాబు. ఈగల్లాగా మొగుతున్నారు, దూరంగా ఉండండి, దూరంగా ఉండండి సార్. వాళ్ళు మనుషులే కదా సార్, వాళ్ళు ఇలాగే మనుషులు. ఫోన్లే నాన్న, తల 10 రూపాయలు ఇద్దాం. తల 10 రూపాయలా? ఏమాట్లాడుతున్నావు? ఏ మనోజ్ నాన్న, అందరికి కలిపి 10 రూపాయలు ఇవ్వు, వాళ్ళు పంచుకుంటారు. సరే నాన్న. అన్నయ్య మరీ 10 రూపాయలు అంటే అసహ్యంగా ఉంటుంది, తల 100 రూపాయలు ఇవ్వు. ఇంకా నయ్యం నాన్నగా తింటారు. తప్పు, ఇదిగోనయ్యా 10 రూపాయలు, అందరికీ జాగ్రత్తగా పంచుకోండి. ఆగు బాబు. ఎందుకు? పుట్టినరోజు మీదేనా? నాదే. ఈ 10 రూపాయలు తీసుకొని చాక్లెట్లు కొనుక్కో. చాక్లెట్లు 100 రూపాయలు ఇవ్వరా బాబు? ఈ 100 రూపాయలు మా బెగ్గర్స్ అసోసియేషన్ తరఫున గిఫ్ట్గా ఇస్తున్నాం, తీసుకోండి. బిర్యానీ కొనుక్కొని కోక్ తాగండి. అందరూ కలిసి బాబుకు బర్త్డే విషెస్ హ్యాపీగా చెప్పండి. హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వేంట్రా, గో చాక్లెట్ కొనుక్కో. హ్యాపీ బర్త్డే టు యూ. బస్సులో ఆపేమేంట్రా? వర్షంలో కాసేపు తడుతుంది దగ్గర. ఇంట్లో చివరి ఉంటుంది కదరా, అక్కడైతే బట్టలు ఉండవు కదరా, ఎంజాయ్ చెయ్యి. Let's go.
కలెక్టర్లు కానిస్టేబుల్లు అవ్వండిరా అంటే ఇక్కడ పిచ్చాట్లాడతారా? పదండి పదండి చదువుకుందాం. అమ్మా సత్యా, ఎందుకమ్మా మా పిల్లలు అలాగే ఇబ్బంది పెడతావు? వాళ్ళకి చదువు అక్కర్లేదన్నా కదా. మీరు చదువుకోనందుకే గుడిసెల్లో బతుకుతున్నారు. మీ పిల్లల్ని నాకు వదిలేయండి, వాళ్ళని చదివించి గొప్ప వాళ్ళని చేస్తాను. నువ్వు చెప్పే గంట చదువుతో మా పిల్లలు కలెక్టర్ అయిపోరు కదమ్మా. ఇప్పటికన్నా మమ్మల్ని అర్థం చేసుకో సత్య. వేలకు వేలు డబ్బులు కట్టి వాళ్ళని బళ్ళోకి పంపే కన్నా పనిలోకి పంపిస్తే ఇంటి ఖర్చులకు డబ్బులన్నా వస్తాయమ్మా. మమ్మల్ని ఇలా బతుకుని సాయంత్రం ఈ బస్తీలో పిల్లలకి దాతలెవ్వరైనా చదువు చెప్పించండి. రే కిషోర్, ఆ అమ్మాయి నాకు బాగా నచ్చేసిందిరా. నేను అమ్మాయి కొంచెమైనా నచ్చుతానంటావా? రే నీకేంట్రా పక్క చిక్కన బిల్గేట్స్వి, నీకెన్ని కోట్లు ఉన్నాయో తెలుసు. ఈ అమ్మాయి నీ బూట్లు పట్టుకుని నేర్చుకుందిరా ప్రేమించమని. కళ్ళు జేబులు పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నావా? ఏంటే తిడుతున్నావు? నేనెవరో తెలుసా? తెలుసురా, బాగా కొవ్వెక్కిన కోటీశ్వరుడివి. మీ కోటీశ్వరులందరినీ కోసేయాలి. లేబర్ గాళ్ల కోసం నన్ను తిడతావా? ఎవరా లేబర్? మీలాంటి కోటీశ్వరుల ధనదాహం వల్లే వాళ్ళంతా లేబర్స్ గా మారారు. ఏంటే రెచ్చిపోతున్నావు? రే మాట్లాడితే మర్డర్ చేస్తాను. పేదల రక్తం పిండి కోట్లు కోట్లు సంపాదించిన మీలాంటి కోటీశ్వరుల రక్తంతో ఈ పేద పిల్లలకి స్నానం చేయిస్తాను. కొప్పదీసి అమ్మాయి జనజీవన సెవెంత్ లో కలిసిపోయిన నక్సలేట్ కాదు కదా. పోన్లే అక్క, మా మురికి బట్టలేగా. రే నోర్మి, ఏయ్ మీ కోటీశ్వరులు అంటేనే నాకు మంట. మర్యాదగా వాళ్ళ కొత్త బట్టలకి డబ్లీ లేదా టైర్లు కోసేస్తా. డబ్లీ డబ్లీ ఇదిగో తీసుకో. తీసుకోరా కొత్త బట్టలు కొనుక్కో. అలాగే అక్క, కూడా తీసుకో. ఆల్కేదే వాళ్ళ అమెరికా మీద పగపంచుకున్నట్టు ఈ పిల్ల డబ్బున్న వాళ్ళ మీద పగబట్టిందిరా. ఈ పిల్లని వర్క్ చేయడం కష్టమే. ఏంటి వాళ్ళ టిఫిన్? నాకు చాకు చూసావా? చెక్కుతా. అయ్య బాబోయ్ ఎంత వేడిగా ఉన్నావేంటి? డ్రైవర్ డ్రైవర్ అరవింద్, వస్తున్నా సార్, ఫైల్ తీసుకొస్తా ఇప్పుడే వస్తాను. డార్లింగ్ ఏంటో వచ్చేది చెత్తనాయాల ప్రతి ఓడు పందనుకో. ఎరా పేరు పెట్టి పిలుస్తాను కానీ రావా? అయినా నీ డ్రైవర్ మోహన్కి అరవింద్ పేరు అవసరమా? బుద్ధి లేదా మీ అమ్మా నాన్నలకి అరవింద్ పేరు పెట్టడానికి? నేను డ్రైవర్ని అవుతానని మా అమ్మా నాన్నకి తెలియదు కదా సార్, అందుకే అరవింద్ అని పెట్టారు. ఎంట్ర కళ్ళు కళ్ళు పెట్టి చూస్తావు? కింద చూడు, అయ్యో ఇక్కడ చూడు, అక్కడ చూడు. హాయ్ డాడ్. హాయ్ వైజాన్. హాయ్ కిషోర్. అబ్బాయి గారికి టెంక పీచు కట్టేసిందండి. టెంక పీచు కొట్టడం ఏంటి? అంటే పెళ్ళిడు వచ్చిందని చెప్తున్నానండి. ఆ భాష ఏంటి? మంచి భాష రాదా మీ లేబర్స్ కి? మళ్ళీ కొలలు కొలు పెట్టి చూస్తావు? కింద చూడు, ఇక్కడ చూడు. అయినా నా చిన్న కొడుకు పిల్లంటి అంత ఆషామాషి కాదు. పిల్లకి కనీసం 25,000 కోట్ల ఆస్తి ఉండాలి. చెండ వాసన తప్ప మట్టి వాసన తెలిసి ఉండకూడదు. ఈ జన్మలోనే పిల్లలంటే ఈ జన్మలోనే జరుగుతుంది. చూడు చూద్దాం. బై డాడ్. బై బాబా.